మారేపల్లి వాసులకు రాజన్న కూతురుగా జగనన్న చెల్లెలుగా ఈ శర్మిల నమస్కరిస్తుంది జగనన్న ఈ మరో ప్రజా ప్రస్థానం అనే ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టడానికి రెండే ముఖ్య అంశాలు వీటిలో ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఒకటైతే ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయకుండా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎందుకు కాపాడుతుంది అని నిలదీయడం రెండవది ఈ ప్రభుత్వం రైతులను ఎంత క్షోభ పెడుతుందో నేను మీకు కొత్తగా చెప్పాల్సింది లేదు అన్నం పెట్టే రైతన్న కడుపు మీద కొట్టి ఆ రైతన్న బాధపడుతుంటే జిల్లకు మటుకు నవ్వొస్తుంది రైతన్నను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇన్పుట్ సబ్సిడీ విషయంలో అయితేనేమి మద్దతు ధర విషయంలో అయితేనేమి లోన్లు గాని దాని వడ్డీ గాని మాఫీ చేసే విషయంలో అయితేనేమి వారికి ఇన్సూరెన్సులు ఇచ్చే విషయంలో అయితేనేమి పూర్తిగా అన్ని విధాల వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం అంతేకాదు ఫీజ్ రీయింబర్స్మెంట్ అని రాజన్న చదువుకు ఎవరూ పేదవాడు కాదని ప్రతి విద్యార్థి ఒక డాక్టరో ఒక ఇంజనీరో ఒక కలెక్టరో లేక పెద్ద చదువులు చదివితే తప్ప ఆ పేద కుటుంబాలు బాగుపడవని ఎంతో దూరదృష్టితో అందరినీ చదివిస్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదని ఫీజ్ రీయింబర్స్మెంట్ అనే పథకాన్ని పెట్టడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని కట్టర్లు చేసి మేము కొంచెమే ఇస్తాం మిగతాది మీరు పెట్టుకోండి దీనికి ఇవ్వం దానికి ఇవ్వం అని ఆంక్షలు పెడుతుంది పేద విద్యార్థులకు పూర్తిగా మొండి చేయి చూపిస్తుంది ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ కనుక ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకుని పేదవాడికి కూడా కార్పొరేట్ హాస్పిటల్ కు పోయి వైద్యం చేసుకునే అవకాశం కల్పించడానికి ఆరోగ్యశ్రీని రూపొందించారు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికో ఏదైనా జబ్బు వస్తే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోరు వీలైతే ఆ కార్పొరేట్ హాస్పిటల్కో ఇంకా వీలైతే విదేశాలకో పోయి చేయించుకుంటారు మన రాజకీయ నాయకులే పోరు గవర్నమెంట్ హాస్పిటల్కు ఎందుకంటే అక్కడ మందులు ఉండవు డాక్టర్లు ఉండరు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కు పోయి వైద్యం చేసుకునే అవకాశాన్ని నీరు గార్చి ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ని వాళ్లకు పంపిస్తుంది ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో ప్రముఖ వ్యాధులకు మళ్లీ అవకాశం లేదు మళ్లీ పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలట కిరణ్ కుమార్ రెడ్డి గారికో వారి పార్టీలో వారికో అస్వస్థత కలిగితే వారు గవర్నమెంట్ హాస్పిటల్కు పోతున్నారా అని అడుగుతున్నాం మరి పేదవాడు మటుకు గవర్నమెంట్ హాస్పిటల్కు మటుకే ఎందుకు పోవాలి నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మూడేళ్లుగా చోద్యం చూస్తుంది వారికి పట్టలేదు పేదవాడి సమస్యలు వారికి ఎప్పుడూ పట్టలేదు పేదవాడి సమస్యలు చంద్రబాబు నాయుడు గారు సొంత పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని లాగేసుకున్నాడు ఎన్టీ రామారావు కష్టపడితే అధికారం లేకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన రెండు వాగ్దానాలను తుమ్ములో తొక్కాడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి 2 రూపాయల కిలో బియ్యం ఒకటి పూర్తి మద్యపాన నిషేధం బాబు గారికి మాట మీద నిలుచునే తత్వం అప్పుడూ లేదు ఇప్పుడూ లేదు ఆయనే ఒక బుక్ రాసుకున్నారు మనసులో మాట అంటేనా ఆయన మనసులోని మాటట దాంట్లో రాసుకున్నారు ప్రాజెక్టులు కట్టడము నష్టమట
ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదట, ఇస్తే వారు సమర్పితులు అవుతారట. అంతేకాదు వ్యవసాయం దండగా అని రాసుకున్నారు, అది ఆయన మనసులోని మాట, ఆయనే రాసుకున్నారు. ఎనిమిదేళ్ల సంవత్సరాలు ఎనిమిదేళ్ల పరిపాలనలో 8 సార్లు ఆయన కరెంటు పెంచడం జరిగింది. కరెంటు ఛార్జీలు పెంచితే రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు ఆఖరి రోజున జరిగిన ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయాక చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు, చనిపోయిన వాళ్ళని కాదు, వాళ్ళను చంపిన పోలీసులని. అంత గొప్ప మనసు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఛార్జీలను పెంచి ఆ బకాయిలను కట్టాలని ఒత్తిడి చేశాడు. మేము కట్టలేం మహాప్రభు అని రైతులు ఎంత మొత్తుకున్నా వినలేదు. వారి మీద కేసులు పెట్టారు, వారిని జైళ్లలో పెట్టించారు, వారి ఇళ్లలో సామాన్లను కూడా ఎత్తుకుపోయారు. అవమానం తట్టుకోలేక బకాయిలు కట్టలేక ఎంతో మంది రైతులు, దాదాపు 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది మీలో ఎవరన్నా మర్చిపోగలరా అని అడుగుతున్నాం. 100లో కాదండి, 1000లో 4,000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఒక్క బాబు గారి హయాంలో మన రాష్ట్రంలో మటుకే ఇది సాధ్యమైంది. ఈ పాపం బాబు గారిది కాదా అని అడుగుతున్నాం. ఈరోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసి. ప్రతిపక్షం, ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒకటై పనిచేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వీళ్ళిద్దరూ కలిసి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో, మొన్న జరిగిన బై ఎలక్షన్లలో ఇద్దరూ చేతులు కలిపి ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. అంతేకాదు ఇద్దరు చేతిలో చేయేసుకుని కలిసి వెళ్లి ఈ రెండు పార్టీలు జగనన్న మీద కేసులు పెట్టాయి. సిబిఐని వాడుకొని కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి ఈరోజు జగనన్నను బెయిల్ కూడా రాకుండా, ఏ ఆధారం లేనప్పటికీ విచారణల పేరుతో 4 గోడలకు బందీలు చేసి ఆయనని, మొన్నటికి మొన్న ఆయనకు బెయిల్ రాకుండా వీళ్ళిద్దరూ కుమ్మక్కాయి ఢిల్లీలో చిదంబరం గారితో మాట్లాడి ఈయన ఎంపీలను పంపి అది కూడా మేనేజ్ చేసుకున్నాడు. జగనన్న మీద ఏమో బెయిల్ రాకుండా విచారణ జరిగారా, కేసు జరిగారా, వీళ్ళు చర్యలు తీసుకుంటారు. కానీ బాబు గారి మీద మటుకు ఏ కేసులు ఉండవు, ఏ విచారణలు ఉండవు. ఎందుకంటే ఆయన చీకట్లోనే వెళ్లి చిదంబరం గారిని కలిసి గొప్పగా మేనేజ్ చేసుకోగలడు. కాంగ్రెస్ వారేమో జగనన్న బయట ఉంటే, జగనన్న మీ మధ్య ఉంటే ఈ కాంగ్రెస్, తెలుగుదేశానికి ఒక పెద్ద భయం ఉంది. మీ మనసుల్లోనే జగనన్న ఉంటే వారిద్దరికీ మనుగడ ఉండదని వారి ఉద్దేశంలో ఒకటే, జగనన్నను మటుకు మీ నుంచి దూరం చేసి వారు మటుకు ఒకరు పాదయాత్ర అనే డ్రామాలు, ఇంకొకరు ఇందురమ్మ బాట అని ఇంకొక డ్రామా చేస్తున్నారు. వాటి మటుకు బయట తిరగాలట, జగనన్న మటుకు తిరగకూడదట. ఆజాద్ గారని కాంగ్రెస్ నాయకుడు అంటాడు, జగనన్న గనక వాళ్ల పార్టీలోనే ఉంటే ఆయనకి మీ కష్టాలు వచ్చేవి కాదట. స్వయంగా ఆయనే ఒప్పుకుంటున్నారు జగనన్న కేవలం వాళ్ళ మాట కాదని, ఓదార్పు యాత్ర చేశాడని కక్ష కట్టి వాళ్ళు ఈరోజు జగనన్న జైలు పాలు చేశారు. కానీ ఈ కుమ్మక్కు రాజకీయాలు, ఈ నీచమైన కుమ్మక్కు రాజకీయాలు ఎంతో కాలం సాగవు. అన్యాయం అన్నది ఎంతో కాలం సాగలేడు. ఎందుకంటే దేవుడనే వాడున్నాడు. దేవుడు ఉన్నాడు అన్నది అన్నది ఎంత నిజమో, మంచి వాళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. త్వరలోనే దేవుడు జగనన్నను బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా మమ్మల్ని అందరినీ నడిపిస్తుంది.
ఒక రోజు రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది, జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు రాజన్న ప్రతి ఆశయం నెరవేరుతుంది. రాజశేఖర రెడ్డి గారు కోటి ఎకరాలు నీరివ్వాలనుకున్నారు, అది నెరవేరుతుంది. అసలు మన ఆంధ్రప్రదేశ్ లో గుడిస అనేదే ఉండకూడదనుకున్నారు, అది నెరవేరుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయితే మన ముసలి వాళ్లకు 700 పెన్షన్ వస్తుంది, వృద్ధులకు వితంతువులకు 700 పెన్షన్ వస్తుంది, వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అంతేకాదు అమ్మఒడి అని ఒక పథకాన్ని జగనన్న రూపొందించారు, దాంట్లో ప్రతి అమ్మ తన ఇద్దరు పిల్లలను చదివించుకునేలా ప్రోత్సహించడానికి ఒక్కొక్క బిడ్డకు 500 చొప్పున నెలకు ఆ అమ్మ అకౌంట్ లో పడుతుంది, అది 10వ తరగతి వరకు. ఇంటర్ లో 700, డిగ్రీకి 1000 రూపాయలు కూడా లభిస్తుంది. అంతేకాదు మన రాష్ట్రంలో 60% మంది రైతులే, అందుకని వారి కోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించాలని జగనన్న ఆశ. అందులో భాగంగా 3000 కోట్ల రూపాయలు కేవలం రైతన్న నష్టపోకూడదని, ఆయన పంటను మళ్ళీ తను కొనుగోలు చేయడానికి స్థిరీకరణ నిధి అనేది ఏర్పాటు చేయాలనుకున్నాడు. అంటే ఆయన మనసులో రైతన్న అనేవాడు ఏ రోజు బాధపడకూడదని, అన్నం పెట్టేవాడు ఏ రోజు దేహి అని చెయ్యి చాచకూడదని రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పెద్ద మనసు జగనన్నకు ఉందని దాని అర్థం. మీరందరూ జగనన్నను ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబెడతారని, నాతో కదం కలుపుతారని నా ప్రార్థన. అంతేకాదు 5 రోజులుగా ఈ జిల్లా వాళ్ళంతా ఎంతో మంది నాతో కూడా నడిచారు, నాతో పదం కలిపారు, మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేను రాజన్న పాదాన్నై జగనన్న వదిలిన బాణాన్నై మిగతా జిల్లాలకు కూడా వెళ్తున్నాను. నాకు 5 రోజులుగా మీరు చుట్టిన ఆదరణ నేను మరవలేను. చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నాతో కదం తొక్కిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి నన్ను చూడాలని నా మాటలు వినాలని వచ్చిన మీ అందరికీ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మొత్తం చెయ్యి చెయ్యి కలుపుదాం, ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు.
ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నై 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 అమిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇదిగో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కొద్దిసేపటి కిందట పార్లపల్లిలో అటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మరికాసేపట్లో మధ్యాహ్నం కల్లా అనంతపురం జిల్లాకు మహాప్రస్థాన పాదయాత్ర చేరుకునే అవకాశం కనిపిస్తోంది.